అండ్ దిస్ షో స్పాన్సర్డ్ బై ఐస్బెగ్ టేస్ట్ ఆఫ్ హెవెన్, ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్. ద సూపర్ క్యూన్ శృతిక అలియాస్ చిన్ను అంటే మీ అందరికి అర్థం అవుతుంది అనుకుంటా, ప్లీజ్ వెల్కమ్. సూపర్. నిజంగా ఈ అమ్మక ప్రేమతో షో వల్ల ఎంతో మంది అమ్మలు బయటికి రానలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు అన్నమాట. సో వీళ్ళ పిల్లల్ని ఎంతో టాలెంట్ ఉండి బయటికి తీసుకొస్తున్నాయి. ఇలాంటి అమ్మల్ని చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం అన్నమాట. ఎప్పుడు సెలబ్రిటీస్నే చేస్తారా పెద్ద పెద్ద వాళ్ళని, మాలాంటి వాళ్ళని చేయరా అనే వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టేసాం. ఎంతో మంది యంగ్ టాలెంట్స్ని మేము మీకు మళ్ళీ కెమెరా ద్వారా వాళ్ళ కుటుంబాలను పరిచయం చేస్తున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అమ్మ, నెల్లూరులో ఎంతమంది కళాకారులు ఉంటారని మాకు తెలియదు. కూర్చోండి ప్లీజ్. ఫస్ట్ టైం అమ్మకి ప్రేమతో షోలో ఇద్దరు పిల్లలతో బయటకు వచ్చారనమాట. ఇప్పటి వరకు స్ప్రింగ్ టీమ్ అంటే మేము ఏదో శ్రీదేవి డ్రామా కంపెనీలో చూడటమే. ఫస్ట్ టైం ఇలా ఒక షోకి అమ్మతో వచ్చింది, మీరు కూడా ఫస్ట్ టైం కదా, ఎలా అనిపిస్తుంది రా? హ్యాపీగా ఉంది. అసలు మమ్మీ ఎక్కడికి రాదు, మాతో ఈవెంట్స్కి రావటమే కష్టం. ఎప్పుడో లాంగ్ అయితే వస్తుంది, ఇక్కడికి వచ్చిందంటే గ్రేట్. గ్రేటేనా? మీ పేరేంట్రా? కళ్యాణి. కళ్యాణి. కళ్యాణి అలియాస్ నీకు కూడా ఏమైనా ఉందా చిన్నులాగా? కళ్ళు అంటారా? ఓ, సో నీకు ఎలా అనిపిస్తుంది అమ్మతో ఇలా? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉందా? ఇద్దరిలో సైలెంట్ ఎవరు అంటే బాగా పెద్ద పాపే తినే సైలెంటా. సో చిన్ను, నిజంగా మీ ఇద్దరిని ఎలా చూస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు కూడా ఇది ఒక మంచి అవకాశం. ఇప్పటి వరకు సెలబ్రిటీస్ని చూడటం, పొలిటీషియన్స్తో చేయటం అంత రొటీన్ అనిపించింది. బట్ ఇప్పుడు వచ్చే యంగ్ టాలెంట్స్ని చూస్తుంటే ఓ మై గాడ్, ఇంతమంది వచ్చేసారా, ఇంత టాలెంట్ ఉందా వీళ్ళకి, పేరెంట్స్ ఇంత ఎంకరేజ్ చేస్తున్నారా వీళ్ళని కదా మనం ప్రపంచానికి చూపించాల్సింది. పేరెంట్స్ ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు, ఎలా చిన్న ఏజ్లో ఇంత సక్సెస్ తీసుకుంటున్నారు మీరు అనేది అట్లీస్ట్ ఇప్పుడున్న యూత్ తెలియాలి, ఇన్స్పైర్ అవుతారు కొంచెం. ఏం చెప్తావు అంటే చాలా తక్కువ అమ్మాయిలను ఎంకరేజ్ చేయటం అన్ దట్టు డ్యాన్స్ ఫీల్డ్. అమ్మ మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది కదా, ఏం చెప్తావు అమ్మకి? అంటే ఫస్ట్ అక్క ఈ ఫీల్డ్కి వచ్చింది చిన్న, అంటే ఇష్టంతో బయటకు వెళ్తూ ఉంటే ఒక బోర్డు చూసి ఇష్టంతో నేర్పించింది. ఇప్పుడు మాకు అదే కంటిన్యూ. అంతే అంటే డాడీ లేరు, నేను మమ్మీ అక్కే. ఓకే. ఇంకా మేము బతకాలి అంటే ఇలా ఈవెంట్స్ చేసుకొని బతకాలి. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈవెంట్స్? 2.5 years చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఎంత ఉంటుంది ఏజ్ మీకు? 22 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు. డాన్స్ నేర్చుకున్నారా ఎక్కడైనా? స్టార్టింగ్ డాన్స్ క్లాస్లో నేర్పించారు. సో ఇంకా అలా స్టార్ట్ చేశారు, ఎవరు డాన్స్ నేర్పించలేదా? డాన్స్ మాస్టర్ నేర్పించారు. డాన్స్ మాస్టర్ నేర్పించారు, ఇంకా నేర్చేసుకున్నారు అనమాట ఈవెంట్స్కే ఇంకా మొత్తం. అమ్మ అంటే ఇంత చిన్న పిల్లల్ని చిన్న ఏజ్లోనే ఇలా డాన్సర్స్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? మామూలుగా ఇష్టంగా నేర్పించాను, డాన్సర్స్ అని చేయాలని లేదు. ఓకే. కాకపోతే ఇంకా అలాగా పరిస్థితుల వల్ల బాగా ఈవెంట్స్ అలవాటైపోయి అట్లాగా చేస్తాం మనీ కోసం. అంతే. ఇద్దరిలో ఎవరికి బాగా పేరు వచ్చింది? తనకే. బట్ కళ నేర్చుకుంది అక్క దగ్గర, చెల్లెలుగా పేరు వచ్చేసింది. ఎప్పుడన్నా ఫీల్ అవుతుంటావా చెల్లెలకి మంచి పేరు వచ్చింది నాకన్నా? నిజం చెప్పు. అలా ఏం లేదు, ఫీల్ అవుతుంది, కుళ్ళుకుంటది. లైక్ మా మీ ఇద్దరం ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు, 3 months అవుతుంది మీ ఇద్దరం మాట్లాడుకొని. అవునా? ఎందుకు అంటే ఇప్పుడు ఎక్కువ అంటే ఇంట్లో ఎవరికైనా కొంచెం నేమ్ వచ్చిందంటే వాళ్ళ మీద కొంచెం ప్రేమ ప్రేమ పెరిగి వాళ్ళు ఇట్లా కష్టపడుతున్నారు వాళ్ళు బాగా చూసుకోవాలని ఉంటుంది. అలా మమ్మీ నాతో ఉంటుందని ఆ అమ్మాయికి నేనంటే కొంచెం కోపం. ఇప్పుడు మీ ఇద్దరు 3 months నుంచి మాట్లాడుకోవట్లేదా ఈ షో కోసం? లేదు మాట్లాడుకో, ఇప్పుడు కూడా మాట్లాడుకోవట్లేదు మమ్మీ, మా ఇద్దరి మధ్యలో మా మమ్మీ. ఇప్పుడు ఏమన్నా చెల్లెలకి చెప్పాలనుకుంటే చెప్తా? చెప్పు ఒకసారి మా దానికి చెప్పు ఎక్కువ చేయొద్దని. ఫీజులు ఎగిరిపోయింది నాకు. ఫస్ట్ ఒక షోకి వచ్చి 3 నెలల నుంచి నేను దాంతో మాట్లాడలేదు. ఇప్పుడే కాదు, అప్పుడప్పుడు 6 నెలలు అప్పుడప్పుడు మాట్లాడుకోను, అసలు ఎక్కువ మాట్లాడుకోరు. ఓకే. మీకు బాగా అనిపించదా ఇట్లా ఉంటున్నారు? అనిపిస్తుంది, అది జోక్గా ఉంటారు, నవ్వుకుంటారు. మమ్మీ ఏడ్ చేస్తుంది కూడా కొన్ని కొన్నిసార్లు, ఒట్లు కూడా ఇచ్చుకుంటా.
అంటే నేను తగ్గతా, తను అసలు తగ్గదు అనమాట. తను చూస్తుంటే అలా అనిపించట్లేదు మరి, బయటకు అలా ఉంటది, లోపలంతా వేరు. ఇదేంట్రా బాబు, ఇప్పుడు కలిసి డాన్స్ చేయాల్సి వస్తుంది. అప్పుడు డాన్స్ వేస్తాం కానీ మాట్లాడుకో, అంటే నేను వెళ్ళి మాట్లాడినా తను మాట్లాడు. ఏది ఇప్పుడు వెళ్ళి మాట్లాడు చూద్దాం. నాతో ఇంటూ మాట్లాడట్లేదు అంతే, అలా నవ్వుతుంది, ఏం మాట్లాడదు అసలు. చెప్పు ఆశ చెప్పు. ఈ షోలో మీ ఇద్దరు మాట్లాడుకోవాలి, నేను చూడాలి ఇప్పుడు. అంటే తను నన్ను ఎలా అంటే అలా మాట్లాడుతుంది, అది నాకు నచ్చదు. అవునా, ఎందుకు అలా మాట్లాడతావు అక్కతో? అంటే పెద్ద చిన్న లేకుండా మాట్లాడు, అది నీకు నచ్చదు. తనకి ఇప్పుడు ఏదైనా డ్రెస్ చూసిందంటే అది ఖచ్చితంగా కావాలనే అంటది, అది కొనగలుగుతామా లేదా ఏం ఆలోచించదు. అప్పుడు నేను వద్దు అని కొంచెం తిడతా, అది అలా తను అసలు తనకి రెస్పెక్ట్ అక్క అని బిలియాలి అంట. ఓకే, అంటే అక్క చెల్లి అన్నాక అలా క్లోజ్ గా ఉండి అన్ని చెప్పాలి కదా, అది వద్దు మమ్మీ కొనలేదు అలా కూడా చెప్పకూడదు, నేను కొనుక్కుంటా మీదేంది అలా అలా మాట్లాడతాను. ఓకే,